శరణవరాత్రుల్లో మూడవ రోజు అన్నపూర్ణ అలంకారంతో కనకదుర్గా దేవిని భావించి ఆరాధించడం సంప్రదాయంగా వస్తున్నది ఇప్పుడు శరణవరాత్రుల్లో ఒక్కొక్క తిథికి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నది ఈ తృతీయ అనేటువంటిది అత్యంత ప్రధానమైన తిథిగా సంప్రదాయంలో చెప్పబడుతున్నది పాడ్యము నుంచి అమ్మవారి వ్రతం చేయలేనటువంటి వారు ఈ తృతీయ నుంచి ఆరంభించవచ్చు అని చెప్పారు ఇలా అయితే మొత్తం ఏడు రోజులు పూజ అవుతుంది ఇది ఒక సప్తారాత్ర యజ్ఞంగా కూడా భావించబడుతుంది పైగా నవరాత్రి యజ్ఞం చేసినంత ఫలితం కూడా ఈ తృతీయ నుంచి చేసిన వారికి ఉంటుంది అని చెప్తున్నారు అమ్మవారి ఆరాధన తర్వాత స్థుతికి ఒక ప్రాధాన్యం ఉన్నది మొత్తం ఆరాధన చేసి మంత్రపుష్పం ఇచ్చాదర సమర్పించిన తర్వాత క్షమాపణ స్తోత్రం చేసి స్థుతి చేయాలట స్తోత్రం చేత పూజ సంపూర్ణమవుతుంది అంటారు అందుకే స్తోత్రములు బహువిధములుగా స్తోత్రములతో మొదలుకొని అమ్మవారి మహిమల్ని ప్రకటించేటువంటి స్తోత్రములు శరణాగతిని చెప్పే స్తోత్రాలు ఉన్నాయి అందుకు ఆరాధనలో స్తోత్రానికి ప్రత్యేకత ఉన్నది పైగా అంతవరకు చేసినటువంటి పూజలు తెలుసో తెలియకో లేదా తెలిసి తెలియక చేసినటువంటి దోషాలు ఏవైనా ఉంటే స్తోత్రం చేత ఆ దోషాలన్నీ తొలగి పరిపూర్ణమైనటువంటి దేవతా కటాక్షం లభిస్తుంది అందుకు స్థుతి అనేది పూజలు చివరిలో పెట్టడం అనేది సంప్రదాయంగా ఉన్నది